వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సంచలనంగా భరతుడి బహిరంగ సభ. ప్రిన్స్ మహేష్ బాబు నుండి అధికార ప్రకటన వచ్చింది. భరత్ అనే నేను తొలి బహిరంగ సభకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది. ముందుగా వినిపించిన సమాచారం ప్రకారమే ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి భరత్ అనే నేను బహిరంగ సభ జరుగుతుందని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది. దీంతో ప్రిన్స్ అభిమానులు నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే ఈ వేదిక సంచలనాలకు నాంది కాబోతుందా అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఊపు అందుకుంది. ఇటీవలే పవన్ జనసేన ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా భరత్ అనే నేను బహిరంగ సభ సినీ ఇండస్ట్రీలో సహృదయ వాతావరణానికి వేదిక అవుతుందని తెలుస్తుంది. అవును, ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు అనేది ప్రకటన చేయలేదు. కానీ రామ్ చరణ్ జూనియర్, ఎన్టీఆర్, రాజమౌళి, త్రివిక్రమ్లు హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం హల్చల్ చేస్తుంది. రంగస్థలం విడుదల తర్వాత మహేష్ బాబు తరపున రామ్ చరణ్ను అభినందించిన నమ్రత ఈ బహిరంగ సభకు ఆహ్వానం కూడా పలికినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్కు కూడా వ్యక్తిగత ఆహ్వానం అందించే పనిలో ఉన్నారట. ఇందులో వాస్తవం ఎంత ఉందో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. కానీ నిజంగా ఇది జరిగితే అభిమానుల మధ్య ఉన్న విద్వేషపూరిత వాతావరణానికి కాస్త బ్రేక్ వేసినట్లే భావించవచ్చు. అందుకు వేదికగా ఈ భరతుడి బహిరంగ సభ నిలవాలని మాత్రం ఆశిద్దాం. వాచ్ టాప్ తెలుగు టీవీ, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఆల్ ద వీడియోస్.